తలాతోకా లేకుండా ఆది కౌంటర్లు. ఆది సినిమా గుర్తుందా? తల్లి తోడు అడ్డంగా నరుకుతా సూపర్ హిట్ డైలాగు. తాజా రాజకీయాల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ డైలాగును చెప్పడం లేదు తప్ప అంతకంటే ఎక్కువ సంచలనాలనే నమోదు చేస్తున్నారు. కాకపోతే అడ్డంగా నరకడానికంటే ఎక్కువగా తెలుగుదేశానికి నష్టం జరిగేలాగా ఆయన వ్యవహరిస్తుండడమే తమాషా. మొన్నటికి మొన్న ప్రభుత్వం నుంచి తప్పుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ తమ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారంటూ ప్రకటించి అంతలోనే ఆయన నాలుగు ఖర్చుకున్న వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా అంతకంటే ఎక్కువగా తలాతోక లేకుండా ఆయన ప్రకటనలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతిపాదనను ఆమోదిస్తూ కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమేనని, అందుకు తెలుగుదేశం పార్టీ కూడా కలిసి వస్తుందా అని జగన్ ప్రశ్నించారు. అయితే ఆది మాత్రం, జగన్కు ఆ మాత్రం రాజకీయాలు తెలియదా? మేము ఎన్డీఏలో భాగస్వాములం, అవిశ్వాసం ఎలా పెడతామని ఆది అంటున్నారు. అదే సమయంలో తాము మార్చి 5 వరకు కేంద్రానికి గడువు ఇచ్చామని, ఆ డెడ్లైన్లోగా ఏపీకి చేసే సాయం సంగతి తేల్చుకుంటే తాము ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని కూడా సెలవిస్తున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెడతామంటున్నది మార్చి చివరి వారంలో. అలాగా మీరు అసలు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నప్పటి సంగతి కదా అని ప్రజలు నవ్వుకుంటున్నారు. మార్చి 5 నాటికి తెలుగుదేశం పార్టీ బంధం తెగిపోవడం అంటూ జరిగితే మార్చి నెలాఖరుకు ఖాళీగా కేవలం ప్రతిపక్ష పాత్రలోనే ఉంటారు కదా. మరి అప్పుడు జగన్తో కలిసి అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉంటారా అనే ప్రశ్న కూడా ప్రజల్లో వినవస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఇంకా తెలుగుదేశం పార్టీ అదే బొకాయింపునకు పాల్పడుతోంది. అది ఓ కల, సాధ్యం కాదు. అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నాం వంటి వంచనతో నిండిన మాటలనే ఇప్పటికీ మంత్రి ఆది అంటుండడం విశేషం. ఈ విషయంలో ప్రజల్లో ఉండే ఆశను కూడా సమూలంగా తుడిచిపెట్టడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేతలు తెగిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే మార్చి 5లోగా ఏ సంగతి తేలకుంటే కేంద్రానికి జనగణమన పాడతామని ప్రకటిస్తున్న ఆదినారాయణ రెడ్డి ఈ విషయంలో తెదేపా మళ్ళీ మాట తప్పితే గనుక ప్రజలే వారికి జనగణమన పాడేస్తారనే సత్యాన్ని గ్రహించాలి.